మూడు సంవత్సరాలు కావస్తుందా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇల్లులు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. హౌసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తేనేమో అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుంది అంటున్నారు తప్ప ఇల్లుల గురించి ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు. మరి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా డిగ్రీ చదువుకున్న విద్యార్థులకి స్టైఫండ్ కింద డబ్బులు 1000 రూపాయలు చెప్పిన ఇస్తానన్నారు, దాని గురించి కూడా ఎక్కడా లేదు. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి లోన్లు ఇస్తున్నారు, లోన్లు కూడా అంతంత మాత్రమే జరుగుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయి జనాలకి ఎక్కడ కూడా అందట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలే కానీ రాజకీయ పాలకులే కానీ సామాజికమైన న్యాయం చేయాలి. ప్రతి నిరుపేదకు కూడా ఈ సంక్షేమ పథకాలు అందేలాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా కృషి చేయాలని చెప్పి అలాగే ఆంధ్రప్రదేశ్లో కుల వ్యవస్థ ఏర్పడింది. ఆ కుల వ్యవస్థలో మరి జాగ్రత్తగా అయినా చూసుకున్నట్లయితే ఏ కులాన్ని ఆ కులాన్ని నాయకత్వం వహించే వాళ్ళు అభివృద్ధి వైపు మళ్లించాలి. అలాగే ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మరి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి ఉన్నారు వాళ్ళు కానీ అలాగే కాపు కార్పొరేషన్ పెట్టారు వాళ్ళు కొన్ని కానీ కార్పొరేషన్ ప్రకారంగా వాళ్ళ యొక్క లోన్లు సహకారం అందించాలనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో కార్యక్రమం పెట్టారు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి సరిగ్గా అందట్లేదు. దానికి కారణం మరి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, అలాగే ఎంపీడీసీ సర్పంచులు కావచ్చు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడడానికి మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అధికారులు ఏ వర్క్ అయితే జరిగిందో దాన్ని సెర్చ్ డాగ్ లాగా చర్చించ చేయవలసిన బాధ్యత అధికారులు ఉంది. ఈ అధికారులు కంప్లీట్ పూర్తిగా మరి జిల్లాలో పూర్తిగా వైఫల్యం చెందారు. దేన్ని కూడా దాన్ని పరిశీలి చేసుకోవాల్సిన బాధ్యత లేకుండా పోతుంది. మరి జిల్లా మాత్రం కొంచెం ముందందులో ఉందని మరి అవార్డుల మీద అవార్డులు ఇవ్వడం జరుగుతుంది మా జిల్లాకి. కానీ గ్రామీణ వాతావరణ రోడ్లు చూస్తే కనీసం 1 అరగంటలో వెళ్ళేది 2 గంటలు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర వైబ్రికేషన్ అవడంలో ముఖ్యంగా విద్యా విషయం మాత్రం వస్తే వెనకబడింది. విద్యా చట్టాలు రకరకాల చట్టాలు పెట్టడం, సీసీ మెథడ్ అంటాం దాన్ని తీసేయడం, ఇంటర్నల్ మార్క్స్ అంటాం దాన్ని తీసేయడం, పరీక్షల్లో మార్పులు రావడం, ఇవి ఇందులో ప్రభుత్వం కొద్దిగా కష్టపడితే కొంత మార్పు వచ్చేది, అది రాలేదు. అదేవిధంగా యూనివర్సిటీలు మనకు లేవు, మన రాష్ట్రానికి యూనివర్సిటీలు లేవు. దీనివల్ల అగ్రికల్చర్ వాళ్ళు విద్యార్థులు బయటకు వెళ్ళి చదువుకోవడం వల్ల వాళ్ళకి GO 64 క్యాన్సిల్ చేయడంతో వాళ్ళు కూడా బాగా అప్సెట్ అయ్యారు. అప్సెట్ అయ్యి స్టూడెంట్ సక్సెస్ అవ్వడానికి అవకాశం లేకపోయింది. బికాస్ ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదవడంలో ఒక గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఈ గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వడం వల్ల విద్యార్థులు కూడా చాలా బాధపడ్డారు. సో అక్కడ చూస్తే అలా ఉంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. అలాగైతే నిరుద్యోగాలు ఎక్కువగా ఉండే కాదు, ఇక్కడ ఉద్యోగాలు ఫిల్ చేయలేదనే బాధ ఎక్కువగా ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దానికి కారణం పారిశ్రామిక రంగంగా కొంత అభివృద్ధి వచ్చి ఉంటే బాగుండేది. ఎక్కువగా అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ప్రభుత్వం. అమరావతి మన రాష్ట్ర అభివృద్ధి అవడంలో ముఖ్య భాగమే కాదంటలేదు, కానీ ప్రజల దృష్టి కూడా ప్రజల వైపు కూడా ప్రభుత్వం దృష్టి ఉంచితే బాగుండేదని మా అభిప్రాయం. అయితే ఎన్నికలు మీద కాన్సన్ట్రేషన్ పెట్టే ప్రభుత్వాలు ప్రజల బాగోగుల మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. యువతను ప్రోత్సాహం చేసి ఈ పారిశ్రామిక రంగంలోని విద్యారంగంలోని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకొస్తే రాష్ట్రం తప్పనిసరిగా అభివృద్ధి అవుతుంది. అమరావతికి పూర్తిగా శాఖలన్నీ రాలే ఇప్పుడుకి వచ్చి, అదే అన్ని శాఖలు వచ్చి ఉంటే అభివృద్ధి అయ్యి ఉండేది. ఇంకా ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే మన రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు యువత ముందుకు రావాలి, దీనికోసం ప్రభుత్వం కృషి చేస్తే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.